ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి వ్యవహారంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎలక్షన్స్ అయ్యాకనే ధైర్యం చేస్తారా? చూడాలి, తనకు వచ్చే సీట్లని బట్టి ఉంటుందేమో. సీట్లు ఎక్కువ వస్తే అటాకింగ్కి వెళ్తారు, తక్కువ వస్తే అటాకింగ్కి వెళ్తారు చూడాలి. ఎందుకంటే ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ ఇప్పుడు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయించినప్పుడు మెయిన్ సూత్రధారైనటువంటి చంద్రబాబుని వదిలేశాడు కేసీఆర్ ఓటు కోట్లు కేసులో. అట్లాగా ఇప్పుడు కింద అధికారులతో వదిలేసేసి కేవలం కింద అధికారులతోనే సరిపెట్టేస్తారు రేవంత్ రెడ్డి. వీళ్ళిద్దరి మధ్యన ఏమైనా కాంప్రమైజ్ జరిగిందా? ఎందుకంటే వాళ్ళ పర్సనల్ కోసం చేయలేదు కదా అధికారులు. ఏకంగా ఒక ఎక్స్చేంజే పెట్టి నడిపారంటే ఉగ్రవాద ఏరియాలో సిఐఏను కేవీజీబీ కూడా ఇంత దారుణం చేయలేదేం. అంతటి ఘాతుకానికి పాల్పడి చివరికి సినిమా నటులు వ్యాపారుల జీవితాల్లో కూడా వీళ్ళు ప్రవేశించారంటే చాలా ప్రమాదకరమైనటువంటి పరిణామం. వాస్తవంగా చెప్పాలంటే ఒక ఆటవికం నడిచింది అన్నటువంటి దానికి సాక్ష్యం. పత్రికలు కూడా ఆ ఛానళ్ళలో ఏది దాన్ని ఏమంటారు వాళ్ళు విమర్శించిన దాన్ని రాస్తున్నారు, లేకపోతే పేపర్లో రాస్తున్నారు. కానీ ఇప్పుడు అదే ఆంధ్రాలో డ్రగ్స్కి సంబంధించి ఒకటి వస్తే దాని మీద పుంకాను కథనాలు, ఏది ఒక కంటైనర్ దొరికితే జగన్ కంటగడత తెలుగుదేశం అనుకూల పత్రికలు, చంద్రబాబు కంటగడత వైసీపీ పత్రికలు పుంకాను కథనాలు రాస్తున్నాయి. మరి ఇక్కడ మాత్రం అట్లా లేదు, అంత భయం ఇవాళకి కూడా వాళ్ళకి. అలాంటి దశలో అసలు ఏం జరుగుతుంది అన్నటువంటిది ఇప్పటికైనా తెగించగలిగే ధైర్యం ఉందా లేదా చూడాలి.